హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ బసంతి. వెల్కమ్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ శ్రావణ మాసం స్పెషల్, అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి. ఇది మన ట్రెడిషనల్ రెసిపీ, చాలా హెల్దీ కూడా. ఒకసారి చక్కెర పొంగలి ఇలా చేసి పెడితే అందరూ లైక్ చేస్తారు. మరి దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/3 గ్లాసు బియ్యం, 1/4 గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు కుక్కర్ గిన్నెలో వేసుకొని పొయ్యి లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత వాటర్ పోసి బాగా కడగాలి. టూ టైమ్స్ కడిగితే సరిపోతుందండి. ఇక్కడ 1/4 గ్లాసు బియ్యం, 1/4 గ్లాసు పెసరపప్పు మొత్తం కలిపి 1 గ్లాసు తీసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ 2.5 గ్లాసులు పోసుకొని కుక్కర్ మూతపెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1/4 కప్పు బెల్లం, 1/4 కప్పు పంచదార వేసుకోవాలి. అందులో 1/4 కప్పు వాటర్ పోసి బెల్లం పంచదార కరిగి ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచి పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకోవాలండి. చూసారు కదండి, మరీ మెత్తగా కాకుండా మరీ పలుకుగా కాకుండా చక్కగా ఉడికింది. ఇందులో మనం కాచి పెట్టుకున్న బెల్లం పాకం పోసుకోవాలి. ఇలా వడగట్టుకొని పోసుకుంటే ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. తరువాత 2 యాలక్కాయలను చితకొట్టి వేసుకోవాలి. పొయ్యి వెలిగించుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఆ పాకం అంతా రైస్కి పట్టేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పాకం అంతా దగ్గరకు వచ్చేసాక పొయ్యి ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గిన్నెలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. అందులో 1/4 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను పొంగలిలో వేసి కలుపుకోవాలి. ఫైనల్గా ఇంకో 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ వేసుకోవడం వల్ల చక్కెర పొంగల్కి మంచి టేస్ట్ వస్తుందండి. తర్వాత పచ్చకర్పూరం చిటికెడు వేసుకోవాలి. ఎక్కువ వేయకూడదు, కొంచెం వేస్తే సరిపోతుంది. గుడిలో పెట్టే దేవుడి ప్రసాదం టేస్ట్ ఈ పచ్చకర్పూరం వేయడం వల్ల వస్తుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చూశారు కదా చక్కెర పొంగల్ ఎలా చేయాలో. మీరు అలాగే చేసి అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి. లేదా మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. లెట్స్ మీట్ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టే ట్యూన్ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్.